to be. ఆరాధనా క్రమానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమానమకం గల మా పరలోక ప్రతండి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడ అద్భుత కార్యాలు చేసే దేవా, నీకు వందనాలు నాయన. గత రాత్రి అంతా మమ్మల్ని క్షేమకరంగా ఉంచి తండ్రి, అదే కాలంలో సజీవి లెక్కలో లేవనెత్తి నా తండ్రి. మరి యొక్క ఆరాధనా క్రమానికి తండ్రి మేము రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధనతను బట్టి మీకు వందనాలు ప్రభువా. వచ్చిన వారిని అందరినీ దీవించి ఆశ్రయించండి.
ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు నడిపిస్తారని నమ్ముచున్నాం. ఈ ఆరాధన క్రమం అంతట్లో కూడా మీరుండి మీ నామ మహిమార్థమై ప్రతి కార్యక్రమం కూడా జరగడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభు ప్రియ కుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మొట్టమొదటి పాటగా యెహోవా నీ నామము 357 ఈ పుస్తకంలో. మూడు వందల యాభై ఏడవ పాట యెహోవా నీ నామము. హలో ప్రైజ్ లార్డ్. ఎంతో బలమైనది
హల్లెలూయా. రెండవ పాటగా ప్రార్థన వినడి పావనడ 384వ నంబరు, ఇదే పుస్తకంలో 384వ పాట. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్.
హల్లెలూయా హల్లెలూయా మూడో పాటగా యేసుని కొరకై ఇలా జీవించేదను అన్న పాట 314 అండి అపొస్తలుల్లో 314 స్థుతి ఆరాధన జరిపించవలసిందిగా కోరుచున్నా. సంగమంతా లేచి నిన్నట్లయితే దేవునికి స్థుతి ఆరాధన ఆత్మ
మహోన్నత దేవుడు మనని కాచి కాపాడిన విధానాన్ని బట్టి ప్రభు నామాన్ని ప్రభు యొక్క సన్నిధిలో మన హృదయం పైకెత్తి మన తలంపులను పైకెత్తి ఆయన పరిశుద్ధ నామాన్ని ప్రస్తుతిస్తూ హెచ్చిస్తూ ప్రభు మళ్ళీ వారమంతా కాపాడిన విధానాన్ని బట్టి మళ్ళీ పోషించిన విధానాన్ని బట్టి మళ్ళీ నడిపించిన విధానాన్ని బట్టి మరి ఏ అనారోగ్యము కీడు ఇబ్బందులు మనకు కలగకుండా ఎటువంటి మరి పోషణలో లోపు లేకుండా లోటు లేకుండా ప్రభు ఎంతగానో మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని ప్రస్తుతిద్దాం. మరి వేణోళ్ళ పొగిడినప్పటికీ కూడా ఆయన యొక్క నామాన్ని మనం ఏమాత్రము కూడా హెచ్చింపలేము గనక ఆయన యొక్క రుణాన్ని మనం ఏమాత్రము తీర్చుకోలేము గనక మన హృదయాన్ని ఆయన తలంపులను మన తలంపులను ఆయన తలంపులుగా పెట్టుకొని ప్రభు యొక్క నామాన్ని ప్రస్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి, మహోన్నతుడా మీకు వందనాలయ్యా, ఘనమైన తండ్రి మీకు వందనాలయ్యా, సర్వశక్తిమంతుడా మీకు వందనాలయ్యా, అత్యున్నతుడా మీకు వందనాలయ్యా, గొప్ప తండ్రి స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా, పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలయ్యా. మీ ఆత్మ కార్యమును ప్రభువా ఈ స్థలంలో జరిగించండి అయ్యా, నీ పరిశుద్ధ మందిరములో ప్రభువా మీ యొక్క ఆత్మ సంచారమును ఉంచండి ప్రభువా. అయ్యా రావాల్సిన బిడ్డలను తోడుకుని రండి నాయన, ప్రతి ఒక్క బిడ్డ ఈ యొక్క పరిశుద్ధ సన్నిధిని పొందుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా, మమ్మల్ని కాపాడిన దేవా మీకు వందనాలయ్యా, మమ్మల్ని పోషించిన దేవా మీకు వందనాలయ్యా, మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనాలయ్యా, మమ్మల్ని ఎన్నుకున్న దేవా మీకు వందనాలయ్యా, మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా మీకు వందనాలు. మీ నామాన్ని నా తండ్రి హెచ్చించే బిడలు ఉండడానికి అయ్యా మీ ఆత్మశక్తిని నైనా మాకు ఇస్తూ నడిపిస్తున్న దేవా మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. లోకమంతా కూడా నాయన భయంకరమైన పరిస్థితులు ఉండగా నాయన ఈ దినం వరకు మమ్మల్ని ప్రేమించి ప్రభువా నీ మందిరానికి తోడుకొచ్చిన దేవా మీకు స్తుతులు 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 నాయన. మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా, మీకే స్తుతులు నాయన, స్తుతులు ప్రభువా, స్తుతులు రాజా. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి, పరమపిత మీకు వందనాలయ్యా, అత్యున్నతుడా మీకు వందనాలయ్యా, ఘనమైన తండ్రి మీకు స్తుతి 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 ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలయ్యా, మీ పరిశుద్ధాత్మ సన్నిధిని ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరు తాకబడినట్లుగా సహాయం చేయండి, ప్రతి ఒక్కరిని తాకినట్లుగా సహాయం చేయండి దేవా. మీకు స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా, మహోన్నతుడా మీకు వందనాలు, పరమ తండ్రి మీకు స్తుతులయ్యా స్తుతులు, హల్లెలూయా హల్లెలూయా తండ్రి మీకు స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రములయ్యా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం తండ్రి, నీవే మా ప్రాణమైన దేవా మీకు వందనాలు, నీవే నా సర్వమైన దేవా మీకు వందనాలయ్యా. మా జీవము నీది నాయన, మీరిచ్చింది ప్రభువా మీకు వందనాలు. మీ ఆత్మలో నడిపించండి అయ్యా పరిశుద్ధుడా, మీ స్తుతి నడిపింపును దయచేయండి నాయన, మీకు వందనాలయ్యా. మీ కార్యమును నాయన మీ యొక్క కృపతో జరిగించండి అయ్యా స్తోత్రం. అనేక మందిని మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రభువా స్థిరపరచండి నాయన స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం.
నాయనా మా తోడు నీవేయ్యా మా జీవుడు నీవేయ్యా మా బలము మీరేనా తండ్రి మా సమస్తం మీరేనా నా దేవా మీకు స్తుతులయ్యా స్తోత్రములు వందనాలు తండ్రి అవును ప్రభు మేము ఈ రోజు నా తండ్రి ఈ తిరుమన ప్రభువా మేము బ్రతుకున్నామంటే తండ్రి అది మీ కృపే నాయనా మీరు మాలో జీవిస్తున్నందుకు మీకు వందనాలయ్యా మీరు మాలో నా తండ్రి నాయనా నివసిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు మమ్మల్ని జీవింపచేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా గొప్ప తండ్రి మీకు వందనాలయ్యా మేము గొప్ప వారు మనో నాయన ఉన్నతమైన వారు మనో కాదు కానయ్యా కేవలం ఈ ఉచితమైన కృపను బట్టే నా తండ్రి మేము ఇంతవరకు సజీవ లెక్కలు ఉన్నాం ప్రభువా అందుని బట్టి మీకు లెక్కలు లేని స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభువా మీ నామాన్ని నా తండ్రి నేనోలా పొగిడినప్పటికీ కూడా నాయన మీరు నాని మేము తీర్చుకోలేము నా యేసయ్యా అయ్యా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా మీ ఆత్మలో నడిపించి బలపరిచి స్థిరపరచండి అయ్యా నాయన జరగవలసిన సంఘ ఆరాధన అంతట్లో మీరు ఉండండి అయ్యా మీకు మరి మార్గమే జరగడానికి సహాయం వచ్చేసి నాయన మీ యొక్క దాసరాన్ని బలపరచడం శక్తితో నింపి బలమైన వాక్కును దయచేయండి అయ్యా రావలసిన ప్రతి విడిని తోడుకొని రండి నా దేవ మీ నామాన్ని హెచ్చించడానికి గణపరచడానికి నాయన కృప చూపించమని మహోన్నతుల మీ పాదములకు స్తుతులు నాయన గొప్ప తండ్రి మీకు చెల్లించుకుంటూ మీకే వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభువు మీ రక్షకుడు సర్వోన్నతమైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామంలో మీ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమేన్ అందరూ దయచేసుకోవచ్చు మన మధ్య చక్కగా స్తుతి ఆరాధన జరిపించి దేవుని నామాన్ని మహింపచ్చిన మిస్సెస్ రవికాంత్ గారికి తగ్గంతో వందనాలు చెల్లిస్తున్నాను మరి ఇప్పుడు మనం 51వ దావీదు కీర్తన ఎస్తరమ్మ గారు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను 51వ దావీదు కీర్తన ఉత్తర పత్రిక తరగతిగా నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదు అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదు ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నాకు మరలా పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము దేవా నా రక్షణకర్తవగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహగానము చేయను బలిని కోరువాడు కావు కోరిన ఎడల నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు నీ కటాక్షం చెప్పున సియోనుకు మేలు చేయము యెరూషలేం యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు నర్పించరు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుకోకండి చక్కగా మరి 51వ దావీదు కీర్తన ఉత్తర పద్ధతి రీతిగా చదివి మరి దేవుని నామాన్ని మహింపరిచిన మిసెస్ ఎస్తరమ్మ గారికి
మరి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీతి తండ్రి, మీకు వందనాలు. సర్వసృష్టికి కారణభూతుడ మీకు వందనాలు. సర్వోన్నతుడ మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, నీ కుమార్తె చక్కగా మరి దావీదు కీర్తన చదివి విత్తరపద్ధతి రీతిగా చదివి మీ నామాన్ని మహింపరచడానికి ఇచ్చిన కృపను బట్టి, ఘనతను బట్టి మీకు వందనాలయ్యా. మరి యొక్క కార్యక్రమాన్ని ఆది నుంచి అంతముగా జరిగించండి నాయన. ఇంతవరకు వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వించగా రాబోయే వారిని కూడా మీరు నడిపిస్తారని నమ్ముచ్చు. మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఎవరైనా సాక్షాత్కారం చెప్పాల్సి ఉంటే కనుక పాడవచ్చు ప్రత్యేకమైన పాటలు, లేదంటే గనక మరి మనము కూర్చోండి. ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చేసాయి, ఇక్కడికి రండి. బాబు వచ్చి ఎత్తుకుని నా మెట్లు దిగాలంటే కూడా కాదండి, అసలు ఎత్తుకుని కార్లో హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. ఇంజక్షన్ వేసారు, రెండింటికి రెండు వేసారు, మందులు రాసిచ్చారు. దేవుని దయ వల్ల దేవుడు ముట్టి స్వస్థపరిచారండి. అసలు ఈరోజు రాగల రాలేనండి. ప్రార్థన చేయమని హల్లెలూయా. దేవుడు చేసిన మేలును బట్టి చక్కగా మరి సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని కనపరిచిన మిస్సెస్ ఎస్తర్ అమ్మగారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. మరలా చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధురావు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, మీ యొక్క మహాకృప చేతను దయచేతను ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వందనాలు ప్రభు. స్థుతులయ్యా, అతను ఎంతో ప్రభు మరి తన సమయంలో ప్రభు తరువాత వచ్చి ప్రభు ఎంతో భయంకరమైన బాధతోటి తన బాధపడుచు ఉన్న సమయంలో తండ్రి మరి హాస్పిటల్కి తీసుకెళ్ళగా డాక్టర్స్కి మీరు మంచి జ్ఞానం ఇచ్చి వెంటనే ఆ నొప్పు తగ్గేలాగా మరి వైద్యము జరిపించి ఉన్నందుకే మీకు వందనాలు ప్రభు. తండ్రి వారి జీవితంలో ఇంకా తండ్రి మీరు చేసిన మేలును బట్టి అనేక సార్లు ప్రతీదీ కూడా నా తండ్రి నీ నామ మహిమార్థమై సాక్ష్యము చెప్పి ప్రభు నీ సాక్షిగా ప్రభు అనేక మందిని నీ సాక్షులుగా నడిపించడానికి నీ కృప ఆ కుటుంబానికి వారికి అనుగ్రహించమని మరి ముఖ్యంగా ప్రభు మా తండ్రి ఆ యొక్క నొప్పి మరలా రాకోకుండా ఆ చిన్నపాటి నొప్పి ఉన్నప్పటికీ ప్రభు అది నిన్ను స్తుతిస్తూ తండ్రి దాన్ని మర్చిపోవటానికి ఆ నొప్పి తగ్గడానికి మీ కృప వారికి అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము దైవ సందేశంలోకి వెళదామండి. మరి ఈ యొక్క దైవ సందేశానికి ముందుగా కూడా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పట్ల ఒక ప్రీ తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా, వాక్యం ద్వారా, స్థుతి ఆరాధన ద్వారా, సాక్ష్యం ద్వారా ప్రభ మీ నామాన్ని మహింపరుచుకున్నారు తండ్రి. ఇప్పుడు దైవ సందేశంలోకి వెళుచు ఉండగా మీ కృప కాపుదల నాతో ఉంచి ప్రభ నా తండ్రి నోట మీ మాట ఉంచి ప్రభ రెండంతల ఆత్మతో నన్ను నింపిన ఆయన మీరు నా దగ్గర ఉండి నా తండ్రి ఈ వాక్యాన్ని ప్రభ వచ్చిన ఈ బిడలకి మీరు బోధిస్తారని నమ్ముచున్నాం తండ్రి. విన్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని వాక్యానుసారముగా నడిచి నా ప్రభ అనేక మందికి ఆ వాక్యాన్ని చాటి చెప్పి నా తండ్రి మరి నీ రాజ్య వ్యాప్తికై మేము
ఉండడానికి మీ సహాయత మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం. ఆమేన్. రెండవ దిన వృత్తాంతాలు 26వ అధ్యాయము. రెండవ దిన వృత్తాంతాలు 26వ అధ్యాయము 1-18 వచనాలు చదువుకుందామండి. చాలా థ్యాంక్ యూ. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుకాకండి. ఇప్పుడు మనం ఉజ్జియా గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ ఉజ్జియా మరి తండ్రి అమజ్యా అంటే యూదారాజు అన్నమాట అండి. అమజ్యా అతని కుమారుడు ఉజ్జియా. ఆమె తల్లి అతని తల్లి పేరు ఎకల్య. ఈమె యెరూషలేము కాపురస్తురాలు. అయితే ఈ యొక్క అమజ్యాకు బదులుగా ఉజ్జీని తన 16వ ఏట యూదా వారందరూ కూడా అతన్ని యెరూషలేములో రాజుగా నియమించారన్నమాట అండి. అయితే అతను నియమించిన తర్వాత అతను ఏంటంటే తండ్రి తన పరిపాలనలో ఎంత దేవుని యందు భయభక్తులు ఉన్నాయో అంత చక్కగా తండ్రిని అనుసరిస్తూ ఉన్నాడు. అయితే మొట్టమొదటగా ఈయన ఏం చేశాడంటే మరి ఎలతు అనే ఒక గ్రామాన్ని ఒక పట్టణాన్ని కట్టించాడండి. ఈ ఎలతు గ్రామము ఎక్కడుందంటే గ్రామం కాదు పట్టణము ఇది మరి ఎర్ర సముద్రం
దగ్గర అంటే అదొక రేవు పట్నం అన్నమాట అండి. అదొక రేవు అంటే సముద్రపు దగ్గర ఊరికి దగ్గరగా రేవులు ఉంటాయి కదండి, అలాగా అదొక రేవు పట్నం అన్నమాట. దాన్ని కట్టించి అది ఏం చేశాడంటే మరి యూదులకి ఇచ్చేశాడు. యూదా వారికి ఆ యొక్క రేవు పట్నాన్ని మరి మీరు వాడుకోండి అనేసి అని ఇస్తే చక్కగా వాళ్ళు ఆ సముద్రంలో వర్తక వ్యాపారం చేసుకుంటూ ఎంతగానో విపరీతమైన వర్తక వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు అభివృద్ధి పొందారన్నమాట. అయితే ఈయన మరి ఈ చిన్న వయసులో నుంచే 16వ సంవత్సరంలో నుంచే మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడన్నమాట. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకి జ్ఞానమిస్తాడు, జ్ఞానమిస్తాడు. మనం ఏమి అడిగినా కూడా ఆయన మనకి సహాయం చేస్తూ ఉంటాడు దేవుడు. అలాగా ఇతను ఈ 16వ సంవత్సరం నుంచి మరి దేవుణ్ణి అనుసరిస్తూ మరి దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానవంతుడుగాను మరి శక్తిమంతుడుగాను ఉండి అతను ఏం చేశాడంటే 52 సంవత్సరాలు ఆ యొక్క యూదాదేశాన్ని పరిపాలన చేశాడండి. యాక్చువల్గా మనం చూసుకుంటే మరి యూదారాజులు ఇస్రాయేలీల రాజుల గురించి చదివినప్పుడు మరి ఉజ్జియా అందరికంటే ఎక్కువ కాలం పరిపాలించినట్టు మనకి తెలుస్తుంది అన్నమాట. సో 52 సంవత్సరాలు ఆయన చక్కగా పరిపాలన చేశాడు. అయితే ఎప్పుడైతే ఈయన దేవుణ్ణి ఆశ్రయించాడో మరి ఆశ్రయించడం అన్నది ఏమైందంటే దేవుని యొక్క ప్రత్యక్షత విషయమందు తెలిసిన ఒక జకర్యా అనే అతని దినముల్లో ఈయన దేవుణ్ణి మరి ఆశ్రయించడం మొదలుపెట్టాడు అన్నమాట అండి. అయితే అది దేవుణ్ణి అలాగా ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఎంతకాలమైతే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడో అంతకాలము కూడా దేవుడు అతన్ని వర్ధిల్లింపచేశాడండి. ఎందుకంటే ఇంక ప్రతి అవసరానికి కూడా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన మరి ప్రార్థన చేస్తూ తన సమస్త విషయాల్లోనూ ప్రార్థన చేస్తూ ఉండడం వల్ల ఆయన చాలా వర్ధిల్లబడ్డాడు అన్నమాట అండి. అయితే ఈయన మొట్టమొదటగా ఫిలిస్తీన్ దేశానికి యుద్ధానికి వెళ్ళాడట. అక్కడ ఫిలిస్తీన్ దేశంలో గాతు, అష్టోతు మరి ఇలాంటి పట్టణాలు, ఎక్రోను ఇలాంటి పట్టణాలు ఉంటాయి. ఇక్కడ గాతు ప్రాకారాలు మరి ఎబ్నే ప్రాకారాలు అష్టోతు ప్రాకారాలు మొత్తం పడగొట్టేశాడటండి. అంటే ఆ యొక్క స్థలాన్ని ఆయన జయించాడు. జయించి అవన్నీ కూడా తన పడగొట్టి అక్కడే మరి ఈయన ఏం చేశాడంటే ఈయన ప్రాకారపురాలు కట్టించాడు. అదే స్థలం మరి అతనిదే కదండి జయించాడు కాబట్టి ఆ స్థలంలో ఈయన ప్రాకారపురాలు ఫిలిస్తీన్ల దేశంలో మరి అష్డోదు ఆ ప్రదేశాల్లో ఈయన ప్రాకారపురాలు కట్టించి అక్కడ యూదా పరిపాలన మొదలుపెట్టాడు అన్నమాట. అంతేకాకుండా ఈయన మరి అరబ్బులతోనూ తర్వాత అమ్మోనీయులతోనూ తర్వాత మరి ఇంకా వేరే ఫిలిస్తీన్లతోటి యుద్ధం చేసి ఆ చుట్టుప్రక్కల ఆ ప్రదేశాలన్నీ కూడా ఆయన జయించేశాడు. జయించిన తర్వాత మరి సుందరమైన పట్టణాలు అక్కడ కట్టించాడు. తర్వాత ఏం చేశాడటండి, ఈ యొక్క అమ్మోనీయులు ఇతనికి ఈ ఉజ్జియా రాజుగారికి మరి పన్ను కట్టేవారట. ప్రతి సంవత్సరము పన్ను కట్టేవాడు అన్నమాట. ఆ పన్ను అంటే సంవత్సరానికి ఎంతని లేబేస్తారు, ఆ పన్ను సంవత్సరం తీసుకొచ్చి వీళ్ళు కడతారన్నమాట. అయితే అక్కడ ఏమైందంటే మరి ఉజ్జియా మరి అక్కడ ఆ యెరూషలేం దగ్గర ఉన్న కొన్ని ప్రాకారాలు, గుమ్మాలు, మరి పల్లపు గుమ్మాలు ఆ యొక్క ఆ ప్రదేశం అంతా కూడా ఆయన మళ్ళా కట్టించాడటండి. అంటే ఇది ఎలా జరిగిందంటే తన తండ్రి అయిన అమస్యా మరి పరిపాలన చేసేటప్పుడు మరి ఈయన ఒకసారి ఎదోమీయులతో యుద్ధం చేసి జయించాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీల రాజు అయిన యెహోయాష్ని పిలుస్తున్నాడు ఈయన యుద్ధానికి, నువ్వు యుద్ధానికి రా, నువ్వు నేను ఒకసారి మొహాలు చూసుకుందాం అనేసి అని పిలుస్తూ ఉంటే మరి ఆ యొక్క ఇశ్రాయేలీల రాజు అయిన యెహోయాషు తను ఒప్పుకోలేదు, యుద్ధానికి ఒప్పుకోలేదు. కానీ ఇతనే
పిలుస్తున్నాడు. ఎవరు? అమస్య అంటే ఈ యొక్క ఉజ్జయ తండ్రి పిలుస్తూ ఉంటే ఇతను మరి ఇతను యుద్ధం కావాలంటున్నాడు. ఇశ్రాయేలీ రాసు యుద్ధం చేయడానికి ఇష్టం లేదు. నువ్వేదో మీలతో యుద్ధం చేసావు కాబట్టి నీవేదో నీ హృదయం అలాగా ప్రగల్భాలు పలుకుతుంది, నాతోటి నీకేం పని, నన్ను నువ్వెందుకు పిలుస్తున్నావు యుద్ధానికి, నా వల్ల నీకు కీడు, నీ ప్రజలు నువ్వు అపజయం పొందుతారు అనేసి అని చెప్పి అన్నా కూడా మరి ఇతను యుద్ధం చేయాలని ఆశపడుతున్నాడు. సరే ఆయన యుద్ధానికి వచ్చేసాడు. వచ్చేసి బెత్షెమెషు అనే ఒక ప్లేస్ దగ్గర యుద్ధం జరిగిపోయిందండి. ఇద్దరికీ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఈ యొక్క అమస్య ఈ రాసు ఈ ప్రజలు ఓడిపోయారండి. ఈ ప్రజలు ఇశ్రాయేలీ దాటికి తట్టుకోలేక యుద్ధం మానేసి వాళ్ళ గుడారాల్లోకి పారిపోయారట. అప్పుడు ఆ రాజుని అంటే ఉజ్జియా తండ్రిని పట్టుకుని యెరూషలేంకి తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఆయన ఏం చేశాడంటే తీసుకొచ్చి యెరూషలేంలో పెట్టి ఇక్కడ ఈ యెరూషలేంలో ఈ గుమ్మాలు ఎఫ్రాయిం గుమ్ము మరి ప్రాకారాలు ఇవన్నీ 400 మూరల పొడవు వరకు పడగొట్టేశాడటండి. ఆ రాజు వచ్చేసి పడగొట్టేసి యెరూషలేం మందిరం లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఒబేదెదోము అని ఒక యాజకుడు ఉంటే ఆయన దగ్గర నుంచి బంగారము వెండి ఆ యొక్క ఆలయంలో ఉన్న ఆభరణాలు అన్నీ తీసుకుని ఆ ఇశ్రాయేలీ రాజు మళ్ళీ అతను షోమ్రోనికి వెళ్ళిపోయాడండి. సో అది అలా పాడైపోయింది. ఆ పాడైపోయిన ఆ గుమ్మాలు ఆ ప్రాకారాలు అవన్నీ మళ్ళీ ఈయన కట్టాడు అన్నమాట. ఈయన కట్టాడు. అయితే ఈయనకి ఈ యుద్ధాలు చేసేటప్పుడు ఫిలిస్తీన్లతోని తర్వాత మరి అరబ్బులతోనూ యుద్ధాలు చేసేటప్పుడట దేవుడు ఎంతగానో ఇతనికి సహాయం చేశాడు. మరి ఆ 3 ఊర్లు కూడా ఆయన చేయించాడు. ఫిలిస్తీన్లు, అరబ్బీలు, తర్వాత మెహనీయులు, వీళ్ళు 3 రాజ్యాలని కూడా ఆయన జయించాడు. ఎంతో అభివృద్ధి, ఎంతో సంపద ఆయనకు వస్తుంది. వాళ్ళు మొత్తం అక్కడ యుద్ధం చేసి అవన్నీ కూడా తెచ్చేసుకుంటారండి. డబ్బేంటి, బంగారం ఏంటి, వెండి ఏంటి, వాళ్ళకి కావలసిన పశువులేంటి, అంతా కొల్ల సొమ్ము అంతా తెచ్చేసుకుని ఇంకా మనుషులు కూడా తెచ్చేసుకుంటారు వాళ్ళు కూడా. అలాగా ప్రతి దాంట్లోని జయం పొంది ఈయన చాలా బలవంతుడైపోయాడు అన్నమాట అండి. ఆస్తిపరుడు అయిపోయాడు అన్నమాట చాలా ఎక్కువ. అయితే ఆ చుట్టుప్రక్కల ఆయన యొక్క కీర్తి ఐగుప్తు దేశ ప్రదేశాల్లో ఆ మార్గాల్లో ఉన్న ప్రదేశాల్లో ఆయన కీర్తి విపరీతంగా వ్యాపించేసింది. ఏంటి, ఎలా చేస్తున్నాడు ఇతను, ఇంత ఐశ్వర్యం సంపాదించుకున్నాడు అనేసి అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయేటంత మరి కీర్తి ఆయన సంపాదించుకున్నాడు. ఈయనకి మరి సైన్యం అక్కడ సఫేలా ప్రదేశం ఒక ప్రదేశం ఉందండి, అదొక మైదానము. ఆ మైదానంలో ఆయనకి ఎన్నో పశువుల మందలు ఉన్నాయంట. విపరీతమైన ఎక్కువ పశువులు ఉంటే ఆ పశువుల కోసము అక్కడ ఆయన బావులు కట్టించి మరి దుర్గాలు కట్టించి ఆ వాటన్నిటి కోసం బావులు, మరి పశువులకు నీళ్లు కావాలి కదండి, అక్కడ ఆ పశువులు మేపే వాళ్ళకి నీళ్లు కావాలి కాబట్టి అక్కడ బావులు తవ్వించి నీటి ఏర్పాటుని చేశాడన్నమాట. తర్వాత అక్కడ పర్వతం పైన కర్మెలు పర్వతం, అక్కడ పర్వతాల్లో ఏమైందంటే మరి వ్యవసాయానికి చాలా అక్కడ స్థలం ఉంది. ఈయనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈయన అక్కడ వ్యవసాయం చేయటానికి అక్కడ చాలామంది మనుషుల్ని పెట్టాడటండి. తర్వాత మరి అక్కడ ఆ ద్రాక్ష తోటలోని పని చేయటానికి కూడా కొంతమంది మనుషులు పెట్టాడు. అంటే ఆయన రాజ్యానికి సరిపడనంతగా మరి ఆయన చేయగలనంతగా కూడా రాజ్యాన్ని చాలా వృద్ధిపరుచుకున్నాడు అన్నమాట. తర్వాత ఆయనకి చాలా సైన్యం ఉందటండి, చాలా సైన్యం ఉంది. ఆ సైన్యం అంటే యుద్ధం చేయటానికి మరి ఆ సైన్యం ఉంది. ఆ సైన్యం హనానీ అనే ఒక ఆయనకి అప్పచెప్పి ఆయన చూస్తున్నాడు అన్నమాట సైన్యాన్ని. తర్వాత ఒక ప్రధానమంత్రి అయిన యెహూయేలు, తర్వాత మైసేనా అనే ఒక
ఖజానా దారుడు అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క మరి ఆ సైన్యాన్ని వీళ్ళిద్దరూ కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళని పటాలాలుగా తయారు చేసి వాళ్ళ అవసరతలు వాళ్ళని లెక్క పెట్టడం ప్రతిసారి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇద్దరుని. ఇది కాకోకుండా మళ్ళా 307,500 పరాక్రమశాలులు ఉన్నారటండి. వాళ్ళకి కావాల్సిన సామాన్లు అంటే ఈ యొక్క మరి యుద్ధ సమయంలో వాళ్ళకి ప్రొటెక్షన్గా కవచాలు శిరస్త్రాణాలు ఇవి తయారు చేయించాడట. తర్వాత ఈ కేడాలు డాళ్ళు తర్వాత వాళ్ళకి అవసరమైన ప్రతిదీ కూడా చేయించి మిలిటరీని మంచి బందోబస్తులోనూ మరి విపరీతంగా ఆయన మిలిటరీని తయారు చేసుకున్నాడు. అంతేకాకుండా వాళ్ళ పితరుల యొక్క మరి ఆ పితరుల యొక్క వాళ్ళందరినీ లెక్క పెడితే కనుక అందులో కూడా 2,600 మంది పరాక్రమశాలులు ఉన్నారటండి. అంటే వీళ్ళంతా సైన్యమేనన్నమాట, చాలామంది సైన్యం ఉంది ఆయనకి. కాబట్టి ఒక రకంగా చాలా గొప్ప చాలా మంచిగా వృద్ధి పొందాడన్నమాట. అయితే అంతేకాదట, ఈ యొక్క యుద్ధ సమయంలోనట రాళ్ళు అంబులు ఆ యొక్క యంత్రం ద్వారా విసరడానికి వాళ్ళకి వేయడానికి బరువు కదండి, రాయెత్తి మనుషులు వేయలేరు కాబట్టి యంత్రం వేసేలాగా అలాంటి యంత్రాలని కూడా యెరూషలేములో ఆయన తయారు చేయించి అక్కడే మరి దుర్గాలు కట్టించి బురుజులు కట్టించి అందులో పెట్టి ఉంచేవాడటండి. అంటే యుద్ధ సమయంలో అవన్నీ వాడడానికి అన్నమాట. అంత బందోబస్తుగా అంత జాగ్రత్తగా ఆయన మరి ఆ రాజ్యాన్ని చాలా ఎక్కువగా మరి అభివృద్ధి పరుచుకున్నాడు. ఎందుకండి అది అభివృద్ధి ఎలా అయింది? దేవుని కృప. ఆయన దేవుణ్ణి అనుసరించాడు కాబట్టి అది దేవుని కృప వల్ల ఎంతగానో ఆయన ఆశీర్వదింపబడ్డాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలుగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించాను. చూడండి, ఆశ్చర్యకరమైన సహాయం దొరికిందంట. ఆశ్చర్యకరమైన సహాయం ఎవరు చేస్తారండి? దేవుడు ఒక్కడే చేయగలడు. సో దేవుడు అలాంటి యొక్క సహాయాన్ని ఆయనకి చేయడం వల్ల ఆయన బాగా మరి స్థిరపడి బలపడి ఆస్తి ఐశ్వర్యాలతో ఆయన తులతూగుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకరోజు ఆయనకి చిన్న గర్వం చిన్న అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అంటే ఆ మనస్సు మరి ఎలా ఉందంటే, ఇదంతా నేనే సంపాదించేశాను, ఇదంతా నా రాజ్యం, ఇదంతా నేనే కష్టపడి ఈ యుద్ధాలన్నింటిలో నేనే జయించేశాను, నేనే ఈ ఆస్తి ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా నేను సంపాదించేశాను, ఇదంతా నాది అన్నట్టుగా ఆయనకి ఒక రకమైన గర్వం వచ్చిందటండి. ఆ గర్వం రాగానే ఆయన అనుకున్నాడు, ఇంత చేశాను కదా దేవుడు, నేను ఎప్పుడు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకి నాకు సహాయం చేశాడు కదా, విన్నాడు కదా, నేను ఏదడిగితే అది ఇచ్చాడు కదా, నాకు అన్ని విషయాల్లో జయమిచ్చాడు కదా, ఇప్పుడు ఏమైంది, నేను యెరూషలేము మందిరానికి వెళ్ళి అక్కడ నేను ధూపం వేస్తాను అనేసి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడట. అంటే నేను మరి ఇది చేయగలను అది చేయగలను, నేను ఏదైనా చేయగలను అన్నట్టుగా తన హృదయంలో ఒక గర్వం వచ్చేసి యెరూషలేము మందిరం అంటే అక్కడ సేవ చేయడానికి ఒక ఓన్లీ లేవీలు మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడండి. అహరోను సంతానాన్ని ఎన్నుకున్నాడు. మోషే, అహరోను, మిర్యాము వీళ్ళు, అహరోను, అమ్రాము, యాకోబెతుకు పుట్టిన పిల్లలు ఈ ముగ్గురు, వాళ్ళ ద్వారా వీళ్ళ ముగ్గురు ఈ మోషే, అహరోను, మిర్యాము మరి దేవుడు వాళ్ళని ఒక నాయకులుగా ఎన్నుకుని ఐగుప్తు దేశం నుంచి మరి ఇశ్రాయేలీయులని అందరినీ బయటికి తీసుకొచ్చారు. సో వాళ్ళ కుటుంబంనే దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆలయంలో సేవ చేయటానికి
లేవీకి సంబంధించిన కుటుంబీకులే సంతానమే అక్కడ సేవ చేయాలన్నమాట. కానీ ఇతను ఏం చేశాడంటే, ఎంత చేశాను నేను, ఈ అన్ని దేవుడు నాకు ఇచ్చినయే కదా, ఇది కూడా నేను చేస్తాను అనేసి అని చెప్పేసి గబుక్కుమంటే ఆ యొక్క మందిరంలోకి వెళ్ళి ధూపార్తిని తీసుకుని ధూపం వేయడానికి సిద్ధపడిపోయాడు. సిద్ధపడిపోతే ఆ లోపల ఒక్కే ఒక యాజకుడు ఉన్నాడు. ఎప్పుడైతే మరి ఈయన ఎంటర్ అయిపోయాడో, ధూపార్తి తీసుకునేటప్పటికి ధూపం వేయడానికి సిద్ధపడుతున్నాడని అర్థమైపోయి వెంటనే ఆ అజర్య అన్న అతను వెంటనే అడుగుతున్నాడు, రాజా ఏంటి విజయ, మీరేం చేస్తున్నారు, ఇది మీ పని కాదు, మీరు ధూపం వేయడానికి వచ్చారా, దేవునికి ద్రోహం చేస్తున్నారు, మీరు అలా చేయటానికి వీల్లేదు, ధూపం వేయడం మీ వంతు కాదు, మీ పని కాదు, మీ పనులు చాలా ఉన్నాయి, మీ పనులేవో మీరు చూసుకోండి, మీ రాజ్యము మీ పరిపాలన రాజ్యంలో ఉన్న పనులు అనేక ఉంటాయి, అవి మీరు చూసుకోవాలి. ఈ ధూపం వేయటానికి ఇక్కడ అహరోను సంతతి వారు ఉన్నారు, యాజకులు ఉన్నారు, వీళ్ళు చేస్తారు అనేసి అని అంటే ఆయన మరి ఇంకా 80 మంది యాజకులు గబగబా ఆలయంలోకి మరి గబుక్కుమంటే లోపలికి ఎంటర్ అయిపోయి విజయ అని చూడండి, ఆయన రాజే కానీ చిన్న హృదయంలో గర్వం రావడంతో ఆ చేయకూడని పని ఆయన మందిరంలో చేయబోయాడు. కాబట్టి ఆ యొక్క యాజకులు కూడా ఆయన్ని లెక్క చేయలేదు. వెళ్ళు బయటికి, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇది మా పని, నువ్వు చేయటానికి లేదు, దేవునికి నువ్వు ద్రోహం చేస్తున్నావు అనేసి అని అంటే కూడా ఆయన మంచి కోపం వచ్చేసి ఉగ్రుడైపోయి వీళ్ళ మీద రౌద్రం చూపిస్తున్నాడు, యాజకుల మీద. యాజకుడు ఎంత వాళ్ళెంత పవిత్రం, దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడండి, అలాంటి వాళ్ళ మీద ఆయన కోపంగా మాట్లాడడం జరిగింది. ఆయన ఆ యొక్క ధూపం వేసే పీట దగ్గర నిలబడి వాళ్ళని కోపంగా వాళ్ళు అంటుంటే ఈయన కూడా అంటున్నాడు అన్నమాట. సో దానివల్ల ఏమైందంటే ఈ యొక్క 80 మంది యాజకులు కూడా ఆ లోపల నుంచి చూస్తూ ఆయన్ని చూస్తూ ఆయనతోటి ఘర్షణ పడుతున్నారు. ఆ సమయంలోనే ఆయనకి నొసట మీద కుష్టు రోగం వచ్చిందండి. ఎప్పుడైతే కుష్ఠరోగం వచ్చిందో వెంటనే ఆయన్ని, కుష్ఠరోగం అంటే మరి ఆ రోజుల్లో ఇంకా భయంకరమైన పరిస్థితి, అదంత పెద్ద అపవిత్రమైన జబ్బని, ఇప్పుడంటే మందులు వచ్చినాయి కానీ అప్పుడు మందులు లేవు, ఏమీ లేవు. కుష్ఠరోగం అసలు లోపలికి ఊళ్ళోకి రానిచ్చేవారు కాదు, అందరూ పాళ్యంలో ఉండాల్సిందే కుష్ఠరోగులు అందరూ. ఈ పై పదవు కొరుక్కుంటా నెత్తి మీద ముసుగేసుకుని నేను అపవిత్రుని 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 అంటా అక్కడ తిరగడమే కానీ మరి లోపలికి ఊర్లోకి రావడానికి అవకాశమే లేదండి. కానీ ఈయన రాజు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే బయటికి గెంటేశారు, అపవిత్రం 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 అనేసి అని చెప్పేసి వెంటనే నువ్వు వెళ్ళిపోయి ఈ ఆలయంలో నుంచి అనేటప్పటికీ ఆయనకి కూడా అర్థమైపోయింది, దేవుడు నన్ను మొత్తాడు, నేను చేసిన దానికి దేవుడు నన్ను మొత్తాడని అర్థం చేసుకుని ఆయన ఆలయంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడండి. చూడండి, అంత చిన్న హృదయ గర్వాన్ని బట్టి తను ఎంతగానో మరి తన పరిపాలించిన ప్రజల ద్వారా ఆయన అనవసరంగా మాట పడ్డాడు, వాళ్ళ ద్వారా మరి అసహించుకోబడ్డాడు అతను. కాబట్టి ఆయన బయటికి వెళ్ళిపోయాడండి. ఆయన జీవితాంతం అంటే ఆయన చనిపోయే వరకు కూడా మరి ఆయన కుష్ఠరోగంతో బాధపడ్డాడు. ఆయన ప్రత్యేకంగా ఒక ఇల్లు తీసుకుని అందులో చనిపోయే వరకు కూడా అక్కడే నివాసం చేస్తూ ఉండేవాడు. అయితే మరి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి ఆయన కుష్ఠరోగంతో దూరంగా ఒక ఇల్లు తీసుకుని ఉండేటప్పుడు తన కుమారుడైన యోతాము ఇంటి పనులు, ఇంటిలో మరి కుటుంబాన్ని చూసుకునే పనిలో ఉన్నాడు. అంతేకాకుండా ప్రజల యొక్క మరి న్యాయం తీర్చేవాడుగా కూడా మరి ఆయన ఆ తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ పనులు చేస్తూ ఉండేవాడు. తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత అతన్ని మరి రాజుల యొక్క సమాధుల్లోనే కానీ వాళ్ళ పితరుల వాళ్ళ తండ్రి సమాధుల్లో అతన్ని పాతిపెట్టారటండి. ఈయన చేసిన కార్యాలు, ఈయన గురించి మరి ఈయన గురి ఈ యుద్ధాల గురించి ఈ వీటన్నిటి గురించి కూడా
అప్పుడు యెషయ తన గ్రంథంలో వ్రాసాడట. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మరి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, గర్వము మనిషికి మంచిది కాదండి, అది సర్వనాశనానికి దారితీస్తుంది. చూడండి, ఆ గర్వం పొందడం వల్ల అంత ఐశ్వర్యవంతుడు, అంత ఘనము, అంత కీర్తి సంపాదించుకున్న రాసు మరి ఎంతగానో వాళ్ళ చేత అసహించుకోబడ్డాడు. ఈ గర్వం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకు గర్వం వచ్చిందనుకోండి, దేవుని దగ్గర కూడా మనం సరిగ్గా ఉండలేం, దేవునికి మనకి ఉన్న సంబంధం తెగిపోతుంది. మనకి దేవునికి ఉన్న ఈ యొక్క సన్నిహిత సంబంధం విడిపోతుంది అన్నమాట. దేవుని సన్నిధిలో కూర్చుని మనం ప్రార్థన చేయలేమండి. తర్వాత సామెతలు 13:10 చూసుకుంటే, గర్వం వలన జగడము పుట్టును. ఆయనకు వచ్చిన గర్వాన్ని బట్టే మందిరంలోకి ప్రవేశించాడు కాబట్టి, ఆ పని కూడా నేను చేస్తానని, ధూపం నేను వేస్తానని ప్రవేశించాడు కాబట్టి అక్కడ యాజకులకి ఇక్కడ రాజుకి జగడం వచ్చిందండి. వాళ్ళు కోప్పడ్డారు, ఆయన అసహించుకున్నారు, వెళ్ళిపోమన్నారు, నువ్వు వెళ్ళిపో, అసలు ఇక్కడి నుంచి నువ్వు అపవిత్రుడివి అని మరి వెంటనే ఆయన్ని బయటికి పంపించేశారన్నమాట. తర్వాత మరి సామెతలు 16:5 మనం చూసుకుంటే, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష పొందుదురు. ఈ గర్వం ఉన్న మూలంగానే ఈయన చేసిన పనికి ఆయన శిక్ష పొందాడు. ఏమి శిక్ష? నొసటిని కుష్ఠరోగం వచ్చి ఆ కుష్ఠరోగంతో చనిపోయే వరకు కూడా ఆయన ఆ యొక్క శిక్షను అనుభవించాడు. అంతేకాదు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు, ప్రజలకు దూరంగా ఉన్నాడు, ఒక ఇల్లు తీసుకుని ప్రత్యేకంగా ఆయన చనిపోయే వరకు ఒక కుష్ఠరోగగానే మరి ఆయన నివాసం చేయడం జరిగింది. తర్వాత సామెతలు 8:13 చూసుకున్నట్లయితే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. ఇలాంటివన్నీ కూడా, గర్వము, కుటిలమైన మాట, మరి అహంకారము, ఇలాంటివన్నీ కూడా దేవుడికి అసహ్యం అట్టండి. మనం గర్వపడకూడదు. ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అనుకోండి, గొప్ప ఐశ్వర్యం ఇచ్చి ఉంటాడు, గొప్ప ఉద్యోగం ఇచ్చి ఉంటాడు, మనకు కావలసిన వస్తువులు ఎన్నో ఇచ్చి ఉంటాడు. వాటన్నిని బట్టి కొంచెం వాట వాటన్నిటిని బట్టి మరి మనం గర్వపడకూడదండి. ఏ విషయం, ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడకూడదు. అవన్నీ మనకిచ్చినందుకు దేవుడు మనల్ని, మనము దేవుణ్ణి స్తుతించాలి. అయ్యా ఇది ఇచ్చారు మీకు వందనాలు, ఈ ఉద్యోగం, మంచి ఉద్యోగం ఇచ్చారు మీకు వందనాలు, ఈ పరిస్థితి నాకు ఇచ్చారు వందనాలు అని ప్రతిదానికి దేవుణ్ణి మరి మహింపరచాలా, ఘనపరచాలా, స్తుతించాలా. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడడానికి అవకాశం లేదు. మరి మనం ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే గనక, 10:10 మనం చదివినట్లయితే గనక, ఎస్తేరు యొక్క మరి భర్త అహష్వరేష్ రాజు గారు, ఆయన 127 సంస్థానాలకి రాజు, ఆయన భార్య వస్తి ఆమె చాలా అందగత్తటండి. అయితే ఈమె నెబుకద్నెజర్ యొక్క మనవరాలు. ఈ వస్తి చాలా అందగత్తి, అక్కడేమో తాత రాజుగారు, ఇక్కడేమో భర్త రాజుగారు. సో ఇవన్నీ కూడా ఆవిడకి ప్లస్ పాయింట్లు ఆమె గర్వంగా ఉండడానికి. ఒకరోజు ఈ యొక్క అహష్వరేష్ రాజు మరి ఆయన పరిపాలన మొదలుపెట్టిన 3వ సంవత్సరంలో ఆ యొక్క చుట్టుప్రక్కల ఆ సంస్థానాల్లో ఉన్న అధిపతులందరిని పిలిచి ఒకరోజు మంచి విందు ఏర్పాటు చేసి వాళ్ళందరిని పిలిచి విందు చేస్తున్నాడు. ఆ చేసినప్పుడు తన భార్య చాలా అందగత్తె కదా అనేసి అని చెప్పి మరి 7 రోజులు విందు చేసాడు. 6 రోజులు అయిపోయింది, 7వ రోజు విందు మరి స్టార్ట్ అయింది. ఆ విందులో తన భార్య యొక్క అందాన్ని మరి ఆ యొక్క అధిపతులకి, ప్రజలకి చూపించాలనే ఉద్దేశంతో
మరి తన దగ్గర ఉన్న పెద్ద ఉద్యోగస్తులు అంటే నపంసకులని బైబిల్లో రాస్తుంది వాళ్ళని పంపించి నా భార్యని కిరీటం పెట్టి తీసుకురండి నా భార్య యొక్క అందాన్ని చూపిస్తాను అని రాజుగారు కబురు పెడితే ఆమె రాజుగారి దగ్గరికి రాలేదండి రాజుగారి దగ్గరికి రానంది నేను కూడా నా చెలికత్తెలతో విందు చేసుకుంటున్నాను నేను రాను అంది కారణం ఏంటండి గర్వం అహంకారం అక్కడ తాత రాజు భర్త రాజు మరి ఆమె చాలా అందమైంది దీన్ని పట్టి గర్వించి రానని కబురు పెడితే ఆ పెద్ద పెద్దలందరూ మరి ఆ రాజుగారి దగ్గర ఉంటారు కదండి ప్రధాన ఉద్యోగస్తులు మరి రాజుగారు అడిగాడు ఏం చేయమంటారు నన్ను అని వెంటనే వాళ్ళు అన్నారు ఆమె సంగతి మర్చిపోయి శ్రేష్టమైంది మంచి స్త్రీని వివాహం చేసుకోండని సలహా ఇస్తారంతే చూడండి ఆ గర్వాన్ని బట్టి తనకున్న రాణి పదవిని పోగొట్టుకుందండి పోగొట్టుకుంది భర్తకి దూరం అయిపోయింది తర్వాత తన జీవితం ఏమైందో మరి మనకు బైబిల్లో అయితే ఆమె గురించి ఏమీ రాయలేదు కానీ తన గర్వం వల్ల తను ఎంత నష్టపోయిందో మనకి అర్థమవుతుంది తన భర్త నుంచి దూరం అయిపోయింది రాజ్యం నుంచి దూరం అయిపోయింది తనకు గౌరవం లేదు మర్యాద పోగొట్టుకుంది భర్తను గౌరవించలేకపోయింది 10 మందిలోనూ సో అలాగా మరి తన ఆ గర్వం వల్ల అంత తనకి ఆ నాశనం వచ్చిందన్నమాట కాబట్టి దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండి దేవుని స్తుతించి గణపరిచి మహింపరచాలి కానీ మరి గర్వంతో మాత్రం దేవునికి దూరం అయిపోయి మనకి దేవుడిచ్చిన ప్రతి ఫలానికి మనం దూరం అయిపోయి మరి మనుషులకి మన బంధువులకి వాళ్ళకి దూరం అయిపోయి దేవుని దృష్టికి అంగీకారంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఉండకూడదండి మరి ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించేలాగా ఆయన కృప మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీ తండ్రి మీకు వందనాలు సర్వ సృష్టికి కారణభూతుడా సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రభువ నాయన గొప్ప దేవ ఆశ్చర్యకరుడా మీకు వందనాలు మరి ఈ సమయంలో రాసైన ఉచ్యాన్ని గురించి మేము మాట్లాడుకోవడానికి మీ కృప మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు స్తుతులు ప్రభ విన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి విని ప్రభ హృదయంలో ప్రభ దాచుకుని అనేక మందికి వారు ఈ వాక్యాన్ని చాటి చెప్పి వాక్యానుసారంగా నడుచుకునేలాగా సహాయించండి ఎట్టి పరిస్థితుల్లో ప్రభ మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి మేము తండ్రి మరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి మీరిచ్చిన దాన్ని బట్టి మేము ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో మేము ఉండేలాగా మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ఇప్పుడు దేవుడు మనల వర్ధిల్లింపజేసిన కొలది దేవునికి కానుకలు చెల్లించుకుందామండి నీ ధనము నీ ఘనము అన్న పాట పాడుకుందాము 448వ పాట
प्रार्थना मिसेस रविकांत गारु वच्ची नडिपिंचवलसिंदिगा कोर्चुन्नानु प्रार्थना चेद्दाम మహాపరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమగలిగిన తండ్రి కృపగలిగిన దేవ మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ ఆశ్చర్యకరుడా గొప్ప తండ్రివి నాయన మా జీవితాలు ఎన్నో అద్భుతములు చేసిన దేవుడు ప్రభువ మమ్మల్ని ఇంతవరకు కూడా కాచి కాపాడిన దేవుడు నా తండ్రి మీ యొక్క పరిశుద్ధ రెక్కల నీడన నా ప్రభువ కోడి తన బిడ్డలు ఏ విధంగా అయితే నా తండ్రి కాచి కాపాడుకుంటుందో ప్రభువ అదే విధంగా మీరైతే నా తండ్రి నాయన మా పక్షం నుండి నా ప్రభువ మాతో ఉండి నాయన మీ పరిశుద్ధమైన రెక్కల నీడలో ప్రభువ నాయన ఇంతవరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నామయ్యా మీరు మమ్మల్ని ప్రేమించి నా ప్రభువ నీ పరిశుద్ధ మందిరానికి ప్రభువ తోడుకొచ్చిన విధానాన్ని బట్టి నా ప్రభువ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభువ అయ్యా మా జీవితాన్ని ప్రభువ మా యొక్క తండ్రి నాయన ఆలోచనని ప్రభువ మా యొక్క సమయాన్ని మీకు అర్పించవలసినటువంటి వారమే మేము ఉండగా ప్రభువ అయినా మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్న దేవా మీ కొందనాలు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం ప్రభువా ఈ సమయంలో మేము కలిగి ఉన్న దానిలోంచి ప్రభువా కొద్ది భాగముని మీ పరిశుద్ధ సన్నిధికి తెచ్చిండుగా నాయన ప్రేమ చెప్పిన కృప చెప్పిన తండ్రి నాయన అంగీకరించి ప్రభువా మీ పరిశుద్ధ దీవెనలు పొందుకునే నా తండ్రి అర్హత యోగ్యత మాకు దయచేయమని మీ పరిశుద్ధ సన్నిధిలో అడుగుచున్నామయ్యా మాకు ఇచ్చిన రక్షణ బట్టి నాయన మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి మాకు ఇచ్చినటువంటి నాయన ప్రతి విధమైనటువంటి నాయన మాకు తీర్చిన ప్రతి అవసరతను బట్టి ప్రభువ మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా మీ కృపలో ప్రేమలో నా తండ్రి మమ్మల్ని భద్రపరిచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ఇదిగో ఈ సమయంలో ప్రభువ నా తండ్రి మా సంఘం అంతటి నిమిత్తం మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా ఈ దినమున నీ పరిశుద్ధ సన్నిధికి రాలేని బిడ్డలందరినీ కూడా నాయన దయతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభువ నా తండ్రి వచ్చిన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి నా ప్రభువ ఇదిగో నా తండ్రి నాయన ఎంతో దూరం నుంచి ప్రభువ ఈ మందిరానికి నా తండ్రి నాయన మీ కార్యాన్ని బట్టి నాయన మీరు మాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుకోవడానికయ్యా ఆశతో మీ పరిశుద్ధ సన్నిధికి పరుగుని వస్తున్నామయ్యా సమస్తం ఎరిగిన దేవుడు నా ప్రభువ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా పరిస్థితులను మీ కృపలో సరిచేసి నాయన నడిపించమని అడుగుచున్నాం ప్రభువ నా తండ్రి ఇదిగో ఈ సమయంలో ప్రభువ మీ పరిశుద్ధ మందిరంలో కనిపించే ప్రతి ఒక్కటి మీరు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో నా తండ్రి మీ యొక్క దాసురాలు ప్రభువ నా తండ్రి ఇదిగో నీ కుమార్తె ప్రభువ విస్తరం గారిని బట్టి మీ కొందనాలయ్యా వారి కుటుంబాన్ని మీ పరిశుద్ధనామంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన సంధ్యా విషయంలో ప్రభువ మీరు చేసిన కార్యాన్ని బట్టి మీ కొందనాలు బిడికిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ కొందనాలు బిడికిచ్చిన ధైర్యాన్ని బట్టి మీ కొందనాలు ప్రభువ తిరిగి నీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువ మీ యొక్క బహుమానమునిచ్చి ప్రభువ మీరే మహిమ పొందమని అడుగుచున్నాం తండ్రి అలాగే ప్రభువ సహోదరు రాజుకు కూడా నాయన జాబ్ విషయంలో మీ సహాయతాన్ని గ్రహించండి వీడి యొక్క ఆశ కోరికలు సమస్తము కూడా ప్రభువ మీకు మహిమకరముగా నాయన మీ మహిమలో తండ్రి బిడ్డకు తీర్చమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభువ అలాగే తండ్రిని అయినా ఇదిగో నీ యొక్క దాసరాలకు ఉన్నటువంటి నొప్పిని ప్రభువ నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా ముట్టి స్వస్థపరచండి ప్రభువ ఎన్నో అద్భుత కార్యములు చేసిన దేవుడు అయ్యా ఆశ్చర్యకారములు చేసే తండ్రివి నాయన బిడ్డ విషయంలో నిన్నటి దినాన్ని ఎంతో ఆశ్చర్యకారములు చేశావు ప్రభువ ఇది సాక్షార్థంగా నిలబడి కృప చూపించారు తండ్రి పరిపూర్ణ స్వస్థతను నాయన నీ కుమార్తెకు అనుగ్రహించి ప్రభువ మీలో ఇంకను స్థిరమైన విశ్వాసంతో నాయన బలం పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి అలాగే ప్రభువ నాయన రూసిసర కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి యొక్క కుటుంబంలో ఉన్న లోటును నాయన మీ దయతో తీర్చి ప్రభువ నాయన నాయన వారి కుటుంబంలో కావాల్సినటువంటి అవసరత మీకు తెలుసాయా తన భర్తనికి మారు మనసును ఇచ్చి ప్రభువ తనకు ఒక బిడ్డను అనుగ్రహించి ప్రభువ మీకు మహిమకరముగా నాయన కుటుంబం జీవించడానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి అలాగే నా ప్రభువ నా తండ్రి మరి సుమిత్ర సిస్టర్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా జాషువా బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి కుటుంబాన్ని కూడా నాయన మీ పరిశుద్ధ నామములో బలపరిచి ప్రభువ మీరు ఏకపరిచి స్థిరపరిచి నాయన నా తండ్రి మీ వాక్యానుసారముగా నాయన ఇరువురు నాయన ఒక స్థలంలో ఉండి జీవించడానికి మీరు నేర్పించి ఆ మనసును వారికి అనుగ్రహించండి ప్రభువా నా తండ్రి నాయన భార్య భర్త హత్తుకుని ఉండాలన్నది మీ చిత్తం గనక నాయన కనికరించి నాయన వారు తండ్రి కలిసి ఉండడానికి నాయన మీ కృప అనుగ్రహించండి తండ్రి అలాగే ప్రభువా నాయన నా తండ్రి రవికుమార్ గారు సోని వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారు చేసుకున్న బిజినెస్ని మీరు ఆశ్రవదించి సహాయం చేయండి ప్రభువా
కుటుంబంలో నాయనా ఈ యొక్క పరిశుద్ధాత్మక బలమును శక్తిని ఇంకను అనుగ్రహించి ప్రభువా అనేక మంది కొరకు ప్రార్థిస్తుండగా ప్రార్థన ఆలకించి ప్రభువా మీ కృపలో బలపరిచి భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నాయన సామ్యూల్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. విడ చేసిన మందిర నిమిత్తం చేసిన చిన్న పరిచర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఆ కుటుంబంలో ఉన్నటువంటి నాయన ప్రాబ్లం పరిపూర్ణంగా సాల్వ్ చేసి ప్రభువా వారు నాయన కుటుంబం యావత్తు నీ సన్నిధిలో కనబడటానికి నాయన వారికి సహాయం చేయండి, నేర్పించండి అయ్యా. రక్షణానందాన్ని పొందుకోవడానికి ప్రభు నా తండ్రి మీకు పరిపూర్ణంగా లోబడడానికి కావాల్సిన కృపను దయచేయండి. యవన బిడ్డలు మీ కాపుదల్లో తీసుకోండి, వారి స్టడీస్లో మీరు సహాయం చేయండి ప్రభు. అలాగే తండ్రి నాయన మరి ఎన్సీ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన నీ కృపలో నడిపించి బలపరచమని నాయన బిడ్డలు మీ కాపుదల్లో తీసుకొని నాయన వారి స్టడీస్లోనైనా వారి జాబ్స్ విషయంలో కూడా మీరు సహాయం చేయండి తండ్రి నాయన. అలాగే ప్రభు సిస్టర్ మంజులని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ బిడ్డకు అనారోగ్యం యావత్తును కూడా మీరు దయతో ముట్టి స్వస్థపరచండి అయ్యా. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభు. అలాగే నా తండ్రి నాయన జ్యోతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తన యొక్క తండ్రి ఇంట్లో ఉన్న చోదన అంతటి నుంచి నాయన మీరు విడుదల దయచేయండి అయ్యా. వారి కుటుంబంలో వారందరికీ మంచి మనసును మారు మనసును మీరు అనుగ్రహించండి అయ్యా. ఆ బిడ్డను మీ కొరకు నిలబెట్టుకొని అయ్యా ఆ గృహంలో ప్రభు ఒక వెలుగైన బిడ్డగా మీ వెలుగునే నాయన నింపే బిడ్డగా ఉండడానికి మీ జ్ఞానమును కృపను బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. అలాగే నా ప్రభు ప్రార్థించమని కొన్ని అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా, వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రశాంత్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి కుటుంబాన్ని మీరు బలపరిచి సహాయం చేయండి. ఆయనకున్న బ్యాక్ పెయిన్ కూడా మీరు ముట్టి ప్రభు పరిపూర్ణ స్వస్థతను నాయన మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. మీకు వందనాలు. అలాగే నా తండ్రి ప్రభు ఈ సమయంలో నా తండ్రి నాయన నాయన యవన బిడలో నా తండ్రి తేజస్విని నా ప్రభు నికిత అని ప్రభు నా తన అనుష మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ వైపుకు మరలే బిడ్డ మీలో ఉండడానికి ఇంకను బలమైన సాధనలుగా వాడబడ్డానికే వారు నడిపించండి ప్రభు. సంధ్యరాణి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తన యొక్క కుమారుని విషయంలో నీ కృపను దయచేయండి, మీ చిత్తాన్ని జరిగించండి ప్రభు. కుటుంబం మీ నుంచి మీ మిమ్మల్ని హత్తుకోవడానికి కావాల్సిన అవకాశమును కృపను నాయన మీరు అనుగ్రహించమని నాయన ఈ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభు. నా తండ్రి అలాగే ప్రభు మధ్యాహ్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నా తండ్రి నాయన మీ సేవకే మీరు పిలుచుకున్న విధానాన్ని బట్టి మీ కొందనాలు. పరిపూర్ణమైన మనసుతోనూ ప్రభు ఏ లోపము లేకుండా నాయన పూర్తిగా నీ పని చేయడానికి కావాల్సిన శక్తిని కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. అలాగే నా ప్రభు నాయన బిడ్డల ముగ్గురిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి రాక్ ఫినిక్స్ 10th క్లాస్ విషయంలో మీరు దర్శించి ప్రభు బిడ్డకి నా తండ్రి నాయన హై పర్సంటేజ్ని ఇచ్చి ప్రభు మీ నామానికి మహిమకరంగా బిడ్డ నిలబడడానికి సహాయం చేయండి. మీ జ్ఞానమును మీ కృపను బిడ్డకు అనుగ్రహించి ప్రభు బోధించి నడిపించండి ప్రభు. మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా నా తండ్రి. అలాగే ప్రభు నాయన ఎంతోమంది బిడ్డలు ప్రభు నాయన ప్రార్థనా సహాయత కోరారయ్యా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఇదిగో లార్డ్ క్రైస్ట్ చర్చ్ నాయన నా తండ్రి సేవా కార్యక్రమాలు ప్రభు ఇంకను అభివృద్ధి పొందడానికి ప్రభు అనేక మంది నీ వైపుకు నా తండ్రి మరల్చడానికి ప్రభు నా తండ్రి మీరు ఆశీర్వదించి నడిపించండి ప్రభు. అలాగే నా తండ్రి హిజ్ కింగ్డమ్ నాయన తన మినిస్ట్రీస్లో అంటే ప్రతి ఆబ్జెక్ట్ విషయంలో కూడా మీ సన్నిధిలో పెడుచున్నా మీరు సహాయం చేసి ఏది కూడా నాయన నా తండ్రి నాయన మరుగుపడకుండానైనా ప్రతి ఒక్కటి ప్రభు ముందు కొనసాగుతూ ప్రభు అనేక ఆత్మలు మీ వైపుకు మరల్చడానికి నాయన మీ నామాన్ని ప్రచురపరచడానికి నాయన ఉపయోగకరంగాను నాయన బలమైన సాధనంగాను వాడబడడానికి సహాయం చేయమని అడుగుచున్నా. నీ కుమారుని బలపరచండి, ఆశ్రవదించండి, ఆరోగ్యంను శక్తి బలాన్ని అనుగ్రహించండి. నీ దాసరాలను బలపరచండి నాయన, ఆరోగ్యంను శక్తిని బలాన్ని అనుగ్రహించండి. ఆర్థిక పరిస్థితులన్నింటినీ మెరుగుపరిచి ప్రభు మీకు మహిమకరంగా నాయన కుటుంబం అంతా ఉండడానికి సహాయం చేయండి. మా కుటుంబాన్ని అంతటిని కూడా మీరు ఆశ్రవదించి బలపరచండి. ఇంకను బలముగా నీ సేవలో ముందు కొనసాగడానికి నాయన మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా నడిపించి బలపరచమని నీ సన్నిధిలో అడుగుచున్నాం. ఈ సమయంలో ప్రభు ఈ దిన వినపాలు మీ సన్నిధికి నాయన ఈ పాదాలు చెంతగా పెడుతూ ప్రభు మీ దీవెన కృప మాకు దయచేసి నాయన మా సంఘం వధువు సంఘంగా నాయన తీర్చిదిద్దబడి ప్రభు నా తండ్రి ఇదిగో నాయన పరలోక రాజ్యం నిమిత్తం ప్రభు స్థిరమైన మనస్సును కలిగి నాయన రాకడలోనైనా ఎత్తబడే నాయన వధు సంఘంగా ఉండడానికి స్థిరపరచమని ప్రభా. మాలో ప్రతి ఒక్కరూ నాయన కుటుంబాలు సైతం ప్రభా స్థిరపడి ప్రభా పరలోకంలో మీరు మా కొరకు ఏర్పరచబడిన స్థానాన్ని నాయన పొందుకునే అర్హత యోగ్యత స్థిరమైన మనసు మా అందరికీ అనుగ్రహించమని జీవగల మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సంఘంలో ఉన్న ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతైనటువంటి యేసే పరిశుద్ధ నామములో ప్రేమగల నామములో ఈ విన్నపాలు మీ సన్నిధిలో సమర్పించుకు పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినడు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడలు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మలను శోధలంతే కాదు దుష్టుని తప్పించము.
రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవేనో తండ్రి ఆమేన్ పంపుమౌ దేవాని అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యెహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము నా ప్రాణమా యెహోవాను సన్నతించుము ఆమేన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ కృప సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడి ఉన్న ఇక్కడ అందరికీ తండ్రి వారు బంధువులు రక్త సంబంధికులు స్నేహితులందరికీ మాకును తోడుగా ఉండనుగాక ఆమేన్ మీ అందరికీ నా వందనాలు అండి గాడ్ బ్లెస్ యు ఆల్